దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ చేసింది మెజారిటీ పార్లమెంటు సీట్లు గలవడం తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమావేశాలు ప్రారంభమయ్యాయి గతంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన బీజేపీ నాయకత్వం ఇవాటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల ఫుల్ టైమర్స్ మీటింగ్ ఏర్పాటు చేసింది మొత్తం పదహారు రాష్ట్రాలు రెండు యూటీలకు చెందిన తొంభై రెండు మంది విస్తారకుల మీటింగ్ హాజరయ్యారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పార్లమెంటు నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు శక్తి కేంద్రాల పనితీరు విస్తార బాధ్యతలు విధులు సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు లీడర్లు జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి తో పాటు సీనియర్ నేతలు సునీల్ బన్సల్ తరుణ్ శుక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ కే అరుణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఫుల్ హాజరయ్యారు దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేలా మీటింగ్లో చర్చించనున్నారు సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రేపటి ముగింపు సమావేశానికి వస్తారు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు ఇన్ఛార్జీలు విస్తారకులు పాలకులతో రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిఎల్ సంతోష్ సునీల్ బన్సల్ తరుణ్చుగ్ ఇతర ముఖ్య నేతల సమావేశం కానున్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై చర్చించనున్నారు బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చేపట్టాల్సిన ప్రోగ్రామ్స్ పై ప్లాన్ రూపొందించనున్నారు ఈ మీటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ బీజేపీ విస్తారకుల మీటింగ్ స్టార్ట్ అయింది రెండున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది ఈ సమా ఈ సమావేశంలో దాదాపుగా నూట రెండు పార్లమెంటు సంబంధించినటువంటి ఫుల్ టైమర్స్కు జాతీయ నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఇతర రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి విస్తారకులు మిగతా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంటు విస్తారకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు వాస్తవానికి తొంభై రెండు తొంభై మూడే పార్లమెంటు విస్తారకులు ఆ ఫుల్ టైమర్స్ పాల్గొంటారని చెప్పి ముందుగా చెప్పారు కానీ కొద్ది చివరి క్రితం వాళ్ళ యొక్క లెక్క చూస్తే మొత్తం నూట రెండు వరకు విస్తారకులు ఈ ఫుల్ టైమర్స్ పాల్గొన్నారు మెయిన్గా బీజేపీ టార్గెట్ దక్షిణ భారతదేశంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉన్నారు బీజేపీ కొంత స్ట్రాంగ్గానే ఉంది సో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎట్లా ఏ విధంగా అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచన బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు విస్తారకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇక విస్తారకుల విషయానికి వస్తే వీళ్ళని ఫుల్ టైమర్స్ అంటారు మొత్తంగా బీజేపీ సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు లేదంటే ప్రజలను చైతన్యవంతం చేయడం పార్టీని బలోపేతం చేయడం ఈ ఫుల్ టైమర్స్ యొక్క పని వాస్తవానికి వీళ్ళు పెద్దగా మీడియా ముందుకు కానీ లేదంటే ఎవరు ఇక్కడ విస్తారకు ఎవరు ఆ గ్రామంలో ఫుల్ టైమర్స్ అనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంది కానీ గ్రౌండ్ వర్క్ ఎక్కువగా ఈ ఫుల్ టైమర్స్ చేస్తూ ఉంటారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలో తీసుకొచ్చేటువంటి ఒక కీ రోల్ ఈ ఫుల్ టైమర్స్ పోషిస్తూ ఉంటారు సో వీళ్ళందరితోటి ఇంటరాక్ట్ అయ్యి వీళ్లకు దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా పార్టీకి సంస్థాగతంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫుల్ టైమర్స్ తోటి మీటింగులు ఏర్పాటు చేస్తుంటుంది బీజేపీ సో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విస్తారకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గోవా మిగతా అండమాన్ నికోబార్ లక్ష్మద్వీప్ సంబంధించినటువంటి వీళ్ళ పార్లమెంటు విస్తారకులు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇక ఈ సమావేశంలో జాతీయ నేతల దిశానిర్దేశం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ పార్లమెంటుకి వెళ్ళి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేడర్కు నిశ దిశానిర్దేశం చేయడం పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేయడం వీళ్ళ యొక్క విధి అనమాట సో ఇక తెలంగాణలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఈ మధ్య కాలంలో జూన్ జూలైలో కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది మూడు రోజుల పాటు మొత్తం జాతీయ స్థాయి నేతలు మంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రనేత అమిత్ షా మిగతా నాయకులందరూ కూడా హైదరాబాద్లో మూడు రోజుల పాటు మకాం వేశారు ఇంకొక వైపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మొత్తం రెండు రోజుల పాటు నియోజకవర్గాల్లో ఉండి ఒక రిపోర్టును కూడా సిద్ధం చేశారు అప్పుడు సో ఆ రిపోర్టును కూడా జాతీయ నాయకత్వానికి అప్పుడు ఉన్నటువంటి జాతీయ నేతలు ఇచ్చారు ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావచ్చు అన్నటువంటి ఒక అంచనాకు బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే వరుసగా జాతీయ నేతల సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తే తెలంగాణపై తెలంగాణలో టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచన బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్నట్టుగా ఈ సమావేశాలు కానీ నేతల హడావుడి కానీ చూస్తే అర్థమవుతుంది సో మెయిన్గా జాతీయ కార్యవర్గ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించారు ఒక కార్యాచరణ ఇచ్చారు రాష్ట్ర నేతలకు ఆ కార్యాచరణ రాష్ట్ర నేతలు చేస్తున్నారు ఆ తర్వాత ప్రజాకోస బీజేపీ భరోసాతోటి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది అనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం రెండు వేల పద్దెనిమిది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమం ప్రజాగోసా బీజేపీ భరోసా పెద్ద ఎత్తున నేతలందరూ కూడా బైకులు వేసుకొని సైకిల్ సైకిల్ మోటార్ వేసుకొని బండ్లు వేసుకొని మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రజాగోసా బీజేపీ భరోసాలో కూడా ఇక్కడ ఫోర్ ఫోర్ వీలర్ను ఉపయోగించవద్దు సో అట్లా ప్రజల్లోకి వెళ్ళి ఆయా గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అదొక కార్యక్రమంగా పెద్ద ఎత్తున బీజేపీ నిర్వహించింది జాతీయ నేతల ఆదేశాల మేరకు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వము ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది కేంద్రం ఏం చేస్తుంది మోడీ విజయాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా బండి సంజయ్ పాదయాత్రలో చెప్తూ వస్తున్నారు బండి సంజయ్ పాదయాత్ర చేసినప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ మీటింగ్లో జాతీయ నేతలు పాల్గొన్నారు తర్వాత ముగింపు సమావేశాల్లో కూడా జాతీయ నేతలు పాల్గొని తెలంగాణకు ఏం చేయబోతున్నాం మోడీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు అనేటువంటి విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు ఇట్లా వరుసగా కార్యక్రమాలు నిర్వహించడం జాతీయ నేతలు హైదరాబాద్ రావడం తెలంగాణ జిల్లాలో పర్యటించడం మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్లమెంటు ప్రవాస యోజన అనేటువంటి పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అది తెలంగాణలో కేంద్ర మంత్రులు వస్తారు ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి కేడర్తోటి ప్రజలతోటి మమేకమవుతారు మోడీ పథకాలు ఏమున్నాయి రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చాం తర్వాత కేసీఆర్ తమ పథకాలకు ఎలాంటి పేర్లు అనేటువంటి విషయాలను కేంద్ర మంత్రుల ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా వరుసగా ఎక్కడ చూసినా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజల్లో ఉండేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే తెలంగాణలో కూడా ఈ ఫుల్ టైమర్స్ మీటింగ్ పెట్టడం ఉద్దేశం అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు టార్గెట్ తెలంగాణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి ఆలోచన బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది గత బుల్లెటెన్లో మనం చెప్పుకున్నాం దుబ్బాకా ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచారు తర్వాత జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాదాపుగా నలభై ఏడు కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్నారు ఈటల రాజేందర్ హుజరాబాద్ నుంచి గెలిచారు ఈ మధ్య జరిగినటువంటి ఉప ఎన్నిక మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా బీజేపీకి అప్పుడు పన్నెండు వేల ఓట్లుంటే ఇప్పుడు ఎనభై ఆరు వేల పైగా ఓట్లు వచ్చాయి సో మరోవైపు నాలుగు ఎంపీ సీట్లు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి ఈ మధ్యనే లక్ష్మణ్కు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు సో ఇట్లా ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం తర్వాత ప్రజల్లో ఉండేందుకు కార్యక్రమాలు తీసుకురావడం కాబట్టి తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు జాతీయ నాయకత్వం అందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు జాతీయ నాయకత్వం చేస్తుంది అందులో భాగంగా వరుసగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో దిశానిర్దేశం చేస్తారు ఆ తర్వాత రేపు మధ్యాహ్నం ఈ టైం ఈ టైంకల్లా ఈ విస్తారకుల ఫుల్ టైమర్స్ మీటింగ్ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతోటి ముఖ్య నేతలతో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అదేవిధంగా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషు సునీల్ బన్సల్ తరుణ్ చుక్ ఇతర నేతలందరూ కూడా ఇంట్రాక్ట్ అవుతారు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా సన్నద్ధం కావాలన్నటువంటి విషయాల మీద వాళ్ళకు రాజకీయ పరమైనటువంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు ఆ తర్వాత ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రానికి పూర్తవుతుంది సో ఈ విధంగా వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటే ప్రజలను ప్రజలు తమ వైపు తిరుగుతా తిప్పుకొని వచ్చే ఎన్నికల్లో గెలవాలి అధికారం చేపట్టాలన్నటువంటి ఆలోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం అయితే చేస్తుంది స్వేచ్ఛ